అమెరికా 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 అమెరికాలో చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ సార్ చెప్పండి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో విజయవాడకు సంబంధించి జనసేన పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ నాయకులు ఏ విధంగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఆయనకు వస్తున్న స్పందన ఎట్లా ఉంది పోతున్న మహేష్ గురించి ఏం చెప్తారు డే వన్ నుంచి ప్రజా సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తి ఒకే ఒక వ్యక్తి పోతున్న మహేష్ గారు మన కరోనా టైంలో కూడా సొంత నిధులతో చాలామంది దాదాపుగా యాభై వేల మందికి నిత్యావసర సరుకులు ఇచ్చారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎవరికి ఏదైనా ఆపద వస్తే ముందు గుర్తొచ్చే పేరు పోతుల మహేష్ అధికారంలో ఉన్నా కూడా వాళ్ళు ఇంటి గేట్ కూడా తీరు ఆపద వచ్చేది కానీ ఆపద వచ్చిందంటే అర్ధరాత్రి కూడా స్పందించే వ్యక్తి పోతుల మహేష్ గారు ఖచ్చితంగా అటువంటి వ్యక్తి శాసనసభలో అడుగుపెడితే అంటే ఎమ్మెల్యే గెలిస్తే నియోజకవర్గంతో పాటుగా రాష్ట్రం కూడా మంచి జరుగుతుందని రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గం జరగాలి అంటే పోతుల మహేష్ గారికి సీట్ ఇవ్వాలి పశ్చిమ నియోజకవర్గంలో ఇప్పటివరకు ఎంతమంది వచ్చారు కానీ గెలిచేంతవరకే తిరిగారు తప్ప గెలిచిన తర్వాత ఏ ఒక్కరికి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కానీ మహేష్ గారు ఒక పోయిన దాంట్లో ఓడిపోయిన డే వన్ నుంచి ప్రజా సమస్యల గురించి పోరాడుతున్న ఒకే ఒక వ్యక్తి ఆయన అలాగే ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలు కానీ స్థానిక మంత్రి చేస్తున్న అవినీతి ఆరో ఆరోపణలు కానీ ప్రశ్నించి దానికి నిజ నిర్ధారణ చేసి ఆ మంత్రిని నియోజకవర్గం నుంచి పంపిచ్చిన ధైర్యశాలి పోతున్న మహేష్ గారు జనసేన పార్టీలో చాలా ముఖ్య నాయకులు పార్టీ పెట్టినప్పటి నుంచి ఉన్నారు కష్ట సమయంలో కూడా జనసేన పార్టీ నుంచి చాలా మంది బయటకు వచ్చిన పోతిని మహేష్ మాత్రం పవన్ కళ్యాణ్ గారిని నమ్మి పవన్ కళ్యాణ్ గారు వెంట నడుస్తున్నారు జనసేన పార్టీలో ఖచ్చితంగా ఆయన సమస్య స్థానం రాబోతున్నారు ఉండబోతున్నారు ఖచ్చితంగా మహేష్ గారికి ఖచ్చితంగా మత్స్య నియోజకవర్గం సీట్ కన్ఫామ్ ఇస్తారు ఒక పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ సీటు నాది మహేష్ గారికి ఇస్తాను ఒక బీసీ నాయకుడిని నమ్మి ఇస్తాను బీసీ నాయకుడిని నేను వదలను అని 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 పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే పవన్ కళ్యాణ్ గారి మనసులో మవితర మహేష్ గారికి సుస్థిరమైన స్థానం ఉంది ఈ సీటు ఖచ్చితంగా మహేష్ గారికి వచ్చింది ఖచ్చితంగా గెలుస్తారు ఈ ఈ రాష్ట్రంలో ఉత్తమ నియోజకవర్గంగా పశ్చిమ నియోజకవర్గం ఖచ్చితంగా ఉండేది ప్రభుత్వంలో అనేక అభివృద్ధి చేస్తున్నారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు నూట స్థానాలు మాయ అంటున్నారు సంక్షేమ పథకాల అభివృద్ధి చేశారు ఎక్కడ చేశారు ఇక్కడ బిఆర్టీఎస్ రోడ్ రోడ్ వేస్తారు కేటీ రోడ్డు మూడేళ్లు వేశారు దానికి కూడా మహేష్ గారు ఒక దాదాపు ఒక పదిసార్లు ప్రెస్ మీట్లు పెట్టి ఆ రోడ్డు మధ్యలో ఆపేస్తే చాలాసార్లు తిరిగి అక్కడ ఉన్న ప్రజాని కనుక్కొని సమస్య కనుకొని ప్రెస్ మీట్ పెడితే ఇంకా అప్పుడు రోడ్డు స్టార్ట్ అయింది ఇక్కడ ఎవరికి అయినా ఒక్కసారి వర్షం పడితే మీరు మహంతిపురం జాడపయ మీద రండి ఎంతవైపు నీళ్లు ఆగిపోయింది ఒక అరగంట వర్షం పడితే దాదాపు మూడు గంటల నీళ్లు ఆగిపోయింది ఈ అభివృద్ధి చేశారు సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చారు మేము ట్యాక్స్ కట్టాం ట్యాక్స్ రాష్ట్రంలో అందరు ట్యాక్స్ కడితే మా ట్యాక్స్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు ఇప్పుడు అమ్మఒడి అన్నారు అమ్మఒడి స్టా ఫస్ట్ ఇయర్ అందరికి ఇచ్చారు సెకండ్ ఇయర్ ఇరవై వేల మంది తీస్తారు మూడో సంవత్సరం యాభై వేల మంది తీస్తారు దానికి ఇంకేముంది అమ్మ పెట్రోల్ డిపెండ్ పెంచేశారు ఆ చెత్త మంది ఇచ్చారు మందు వల్ల చాలామంది ఆసుపత్రుల పాలు పాలయ్యారు అసలు విజయవాడ అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు వాళ్ళ జోబుల డబ్బులు ఇవ్వాల మేము కట్టిన ట్యాక్స్ చెత్త పన్ను ఆ పన్ను ఈ పన్ను వేసి ట్యాక్స్ కట్టడం వల్ల ఇచ్చ అది కూడా కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళకే సంక్షేమ పథకాలు ఎక్కువ వెళ్ళాను కానీ సామాన్య ప్రజలకు అసలు సంక్షేమ పథకాలు వెళ్ళలేదు